వీరభద్రాపురం అనే గ్రామంలో సుభద్ర మల్లయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక కూతురు మరియు ఒక కొడుకు ఉండేవాళ్ళు కూతురు పేరు కీర్తి కొడుకు పేరు బాలు మల్లయ్య వెదురు బొంగులతో చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు సుభద్ర మల్లయ్య చేసే పనిలో సహాయం చేస్తూ ఉండేది అలా వచ్చిన డబ్బులతో వాళ్ళు కీర్తి మరియు బాలుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాళ్ళు అలా ఉండగా ఒకరోజు బాలు మల్లయ్య దగ్గరకు వచ్చి నాన్న నువ్వు చేస్తున్న పని నాకెంతో నచ్చింది నేను కూడా నీతో పాటు ఈ వెదురు బొంగుల పని చేస్తాను నాన్నా అని అంటాడు బాలు అరే బాలు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నువ్వు ఇలా నాలాగా కష్టపడకూడదనే కదా అమ్మా నేను ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టం మీకు తెలియకుండా మిమ్మల్ని మంచి స్కూల్లో చదివిస్తూ ఉన్నాము ఏ లోటు రాకుండా మిమ్మల్ని చూసుకుంటున్నాము వెళ్ళి వెళ్ళి బుద్ధిగా చదువుకోపో ఇలాంటి ఆలోచనలన్నీ మానే అని అంటాడు మల్లయ్య నాన్న నాకు నువ్వు చేసే పని అంటే ఇష్టమని చెప్పాను కానీ ఈ పని కోసం నా చదువు వదిలేస్తానని చెప్పలేదు కదా నాన్న చదువుకుంటూనే ఈ పని చేస్తూ ఉంటాను నాన్నా అని అంటాడు బాలు తండ్రి కొడుకులకి జరుగుతున్న మాటలన్నీ వింటున్న సుభద్ర ఏరా నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నాన్న నిన్ను బుద్ధిగా చదువుకోమని చెప్తున్నాడు కదా అయినా ఈ పని చేస్తా అని ఎందుకలా ముందుకేస్తున్నావు నాన్న నీకు ఇలా మర్యాదగా చెప్తే అర్థం కావడం లేదా నాలా కోపంగా చెప్తేనే అర్థమవుతుందా వెలు లోపలికెళ్లి పుస్తకాలు తీసి చదువుపో అని కోపంగా అరుస్తుంది సుభద్ర సుభద్ర మాటలు బాలుని ఎంతగానో బాధపెడతాయి బాలు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తాడు అక్కడ కీర్తి కూర్చొని ఉంటుంది తమ్ముడు ఏమైందిరా ఎందుకలా ఏడుస్తున్నావు ఎవరైనా నిన్నేమైనా అన్నారా చెప్పు తమ్ముడు అమ్మకి చెబితే అమ్మ వెళ్ళి అడిగేస్తుంది వాళ్ళు నిన్నేమన్నారో చెప్పు తమ్ముడు ఏమైందో చెప్పు అమ్మకి చెబుతాము అని అంటుంది కీర్తి నన్ను బాధ పెట్టిందే అమ్మ నువ్వు వెళ్ళి అమ్మకే చెప్తావా అని ఏడుస్తూ అంటాడు బాలు అమ్మ నిన్ను తిట్టిందా అమ్మెందుకు తిట్టింది తమ్ముడు నువ్వు ఏదో అనుంటావులే ఏం జరిగిందో చెప్పురా అని అడుగుతుంది కీర్తి నాన్న చేసే పనండి నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా అక్క అదే విషయం నాన్నతో చెప్పాను పని నేర్చుకుంటాను అని దానికి అమ్మ నేను ఆ పని చేస్తూ చదువు ఆపేస్తానని చెప్పి నన్ను తిట్టి నన్ను లోపలికి పంపించేసింది అని చెప్తాడు ఏడుస్తూ బాలు పిచ్చి తమ్ముడు నువ్వు ఎప్పుడూ ఇంతేరా ఎప్పుడూ తెలివి తక్కువగా ఆలోచించి అమ్మా నాన్నలతో తిట్లు పడుతూనే ఉంటావు కొంచెం తెలివితో ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి పైగా అమ్మా నాన్నలతో తిట్లు పడాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటుంది కీర్తి ఇలాంటివి బాగానే చెప్తావులే కానీ అమ్మా నాన్నలతో తిట్లు పడకుండా వెదురు పని చేసే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు బాలు కీర్తిని ఇదిగో నువ్వు అమ్మా నాన్నలతో చెప్పావు కదా రోజు మామూలుగానే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పని నేర్చుకుంటాను అని దానికి అమ్మా నాన్న ఒప్పుకోలేదు కదా అయితే నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలకి తెలియకుండా పనిచేయి అలా రోజు పనిచేసి ఆ వెదురు బొంగులతో తయారు చేసిన వస్తువుల్ని నాన్నకి గాని అమ్మకి గాని చూపెట్టు అప్పుడు నీ ప్రతిభని చూసి వాళ్లే నిన్ను మెచ్చుకుంటారు అని చెప్తుంది కీర్తి అలా రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాలు కొంతసేపు వెదురు బొంగులతో ఏవేవో వస్తువుల్ని తయారు చేయాలి అనుకుంటాడు వాటి కోసం రోజు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అలా ఉండగా ఒకరోజు సుభద్ర మల్లయ్య ఏదో పని మీద పక్క ఊరికని వెళ్తారు పక్క ఊరికి వెళ్లాలంటే నది మార్గం దాటాల్సి ఉంటుంది పక్క ఊరికి వెళ్తూ ఉండగా నది దాటే క్రమంలో వంతెన విరిగి సుభద్ర మల్లయ్య నీటిలో పడి చనిపోతారు ఇంట్లో తాను చేసిన కొన్ని వస్తువుల్ని ఊరు నుంచి రాగానే చూపించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్న బాలు తల్లిదండ్రులు చనిపోయారని వార్త వినగానే ఎంతగానో బాధపడతాడు కీర్తి బాలు ఇద్దరూ ఏడుస్తూనే ఉంటారు సుభద్ర మల్లయ్యల దహన సంస్కారాలు జరిగిపోతాయి కొన్ని రోజుల తర్వాత బాలు కీర్తితో ఇలా అంటాడు అక్క అమ్మా నాన్నలకు ఇష్టం లేకుండానే నేను వెదురు బొంగులతో బొమ్మల్ని తయారు చేస్తూ వచ్చాను తీరా నేను చేసిన బొమ్మలు చూపించాలి అనుకునే లోపే అమ్మా నాన్న ఇలా అయ్యారు నేను చేసిన బొమ్మలు చూస్తే నన్ను ఖచ్చితంగా మెచ్చుకునేవారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకునేవారు కానీ ఇప్పుడు ఆ ప్రేమను చూపించే వాళ్ళెవ్వరూ లేరు ఆ పాడుపడిన వంతెన మన అమ్మ నాన్న చావుకి కారణమయ్యింది ఇలా అర్థాంతరంగా ఇక మీదట ఎవరిని చనిపోనివ్వను నేను స్వయంగా వెదురు బొంగులతో ఒక వంతెని తయారు చేస్తాను వెదురు బొంగుల వంతెన తయారు చేసి నదిపై నిర్మిస్తాను అప్పుడైనా మనలా తల్లిదండ్రులని కోల్పోయే పిల్లల్ని రక్షించిన అవుతాము అని అంటాడు బాలు నీ ఆలోచన చాలా గొప్పగా ఉందిరా తమ్ముడు ఈ వెదురు బొంగుల వంతెన నిర్మించడానికి నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అంటుంది కీర్తి అలా ఇద్దరు కొన్ని రోజుల్లోనే నాణ్యమైన వెదురు బొంగుల వంతెనని తయారు చేసి నదిపై నిర్మిస్తారు ఆ వంతెన ఎంతో నాణ్యతగా ఉంటుంది ఆ వెదురు బొంగుల వంతెనని చూసిన ఊరి జనమంతా బాలు కీర్తిల తెలివిని ఎంతగానో మెచ్చుకుంటారు ఊరి ప్రజలందరూ ఆ రోజునుంచి బాలు కీర్తిలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు అందరూ వాళ్లతో అలా ప్రేమగా ఉండడం చూసిన బాలు కీర్తి ఎంతో సంతోషిస్తూ ఉంటారు అది మల్లపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక కోడిగుడ్ల వ్యాపారి ఉండేవాడు అతని పేరు అనిల్ అతను చాలా పెద్ద వ్యాపారి బాగా డబ్బున్నవాడు అలాగే గర్వం కూడా చాలా ఎక్కువ అందుకే అతని దగ్గర పనిచేసేవాళ్లు ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు కాదు ఏదో ఒక గొడవ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అలా రోజులు గడిచాయి పని ఒక్కడే చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అతనికి పని వాళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఎవరు కూడా అతని నోటి దెబ్బకు భయపడి అక్కడికి వచ్చేవాళ్లే కాదు అలా ఉండగా ఒకరోజు కీర్తి బాలు అనే అనాథ పిల్లలు భిక్షాటన చేస్తూ అమ్మా ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి అంటూ వీధి వీధి తిరుగుతూ అనిల్ ఇంటి ముందుకు వెళ్తారు అక్కడ అతనితో బాబుగారు ధర్మం చెయ్యండి బాబుగారు చచ్చి మీ కడుపున పుడతాము అనాథ పిల్లలకు సహాయం చేయండి బాబుగారు అంటూ కేకలేస్తారు ఆ మాటలు విన్న అనిల్ చాలా చిరాగ్గా ఏ చిచి వస్తారో ఏమో కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అంటాడు అందుకొల్లు పని ఎవరూ ఇవ్వడం లేదు బాబు ఇంట్లో ఏదైనా పన్నుంటే చెప్పండి చేస్తాం అందుకు అనిల్ ఓ చిన్నపిల్లలు మీరేం పనిచేస్తారు వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు ఇక పిల్లలిద్దరూ కూడా అందరూ ఇదే సమాధానం చెప్తున్నారయ్యా సహాయం చేసేవాళ్లే ఎవరూ లేరు అని బాధగా నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనిల్ తన మనసులో ఓ ఈ పిల్లలు మనకి నిజంగానే ఉపయోగపడేలాగున్నారు మూడు పూటలా భోజనం పెడితే జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆలోచించి ఆ పిల్లల్ని పిలుస్తాడు వెనక్కి తిరిగి వస్తారు ఆ పిల్లలు అనిల్ పిల్లలతో సరే నేను పనిస్తాను మీకు మూడు పూటల భోజనం పెడతాను ఇక్కడే ఉండి పని చేసుకుంటారా అని అడుగుతాడు అందుకు పిల్లలు సరే అని సంతోషపడుతూ తలూపుతారు అనిల్ వాళ్ళని ఇంట్లోకి పిలిచి భోజనం పెడతాడు పిల్లలు భోజనం చేసిన తర్వాత అతను అక్కడ కోళ్ల దగ్గరికి తీసుకెళ్తాడు వాటిని చూపించి చూడండి పిల్లలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇక్కడ శుభ్రం చేసి ఈ కోడిగుడ్లు మొత్తాన్ని సేకరించాలి ఇదే రోజు చేయాల్సిన పని జాగ్రత్త కోడిగుడ్లు పగిలిపోకూడదు అందుకు వాళ్ళు సరే అంటారు ఇక కోడిగుడ్లని గంపలోకి తీసుకుంటూ పనిని మొదలు పెడతారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి పని చేసుకుంటూ ఉంటారు ఒకరోజు పొరపాటున బాలు చేతిలో నుంచి కోడిగుడ్లు కింద పడిపోతాయి దాన్ని చూసిన అనిల్ చాలా కోపంగా ఎంత పని పనిచేసావరా ఎంత నష్టం ఎంత నష్టం అంటూ బాలుని కొడతాడు ఇంతలో కీర్తి అడ్డుపడి వద్దండి కొట్టకండి కొట్టకండి ఇంకొకసారి అలా చేయడు అని అంటుంది అనిల్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కోపంగా నుంచి వెళ్లిపోతాడు కీర్తి బాలుని ఓదారుస్తుంది అలా రోజులు కడుస్తూ ఉన్నాయి చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని వాళ్ళకి భోజనం సరిగ్గా పెట్టేవాడే కాదు ఆ పిల్లలు ఆకలితో అల్లడిపోతూ ఉంటారు కొన్ని రోజులు కడిచాయి కొన్ని రోజుల తర్వాత అనిల్ మీకు ఇలా కాదు మీరు కోడిగుడ్లు వీధి వీధి తిరిగి అమ్మండి డబ్బులు సరిగ్గా రాకపోతే మీ ప్రాణాలు తీస్తాను అని వాళ్ళని బెదిరిస్తాడు అందుకు పిల్లలిద్దరూ సరే అయితే మేము కోడిగుడ్లు అమ్ముతాము అని చెప్పి వీధి వీధి తిరిగి కోడిగుడ్లు అమ్మడం మొదలు పెడతారు కోడిగుడ్లు బాబు నాటు కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచి కోడిగుడ్లు తాజా తాజా కోడిగుడ్లు రండమ్మ రండి అని అమ్ముతూ వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి అనిల్కి ఇస్తూ ఉంటారు ఒక రోజున వ్యాపారం బాగా ఉంటే ఇంకొక రోజున సరిగ్గా ఉండేది కాదు ఆ కారణం చేత అనిల్ వాళ్ళని తిడుతూ కొడుతూ ఉంటాడు మీరు రోజు వ్యాపారం సరిగ్గా చేయడం లేదు అందుకే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ వస్తున్నాయి జాగ్రత్తగా చేయకపోతే మిమ్మల్ని కొడతాను జాగ్రత్త అని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు ఇద్దరు కూడా ఆ బాధలు భరించలేక ఒకరోజు బాలుగా నుంచి వెళ్ళిపోదాం మనము అడుక్కు తిన్నా కూడా బ్రతకొచ్చు కానీ ఇక్కడ బాధలు పడుతూ బతకలేము నా మాట విని అక్క అందుకు కీర్తి తప్పదు తమ్ముడు ఇక్కడ రెండు పూట్ల తిన్నా నీడ దొరుకుతుంది ఆరోగ్యం బాగోకపోతే అనిల్ గారు మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు బయటైతే ఇలా ఉండదు కష్టమో నష్టమో ఇక్కడే ఉందాము అందుకతను బాధపడుతూ సరే అంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు బాలు కీర్తి ఇద్దరు కూడా కోడిగుడ్లను వ్యాపారం చేసుకుని అవి బాగా అమ్ముడు పోకపోవడంతో ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు వాళ్ళకి విపరీతమైన ఆకలి దాహం వేస్తుంది ఇంతలో అక్కడ ఒక స్వామీజీని చూస్తారు స్వామీజీ వాళ్ళని కూడా చూస్తాడు స్వామీజీని చూసి స్వామి మాలాగా మీకు కూడా ఆకలేస్తుందా అని అడుగుతారు అందుకు స్వామీజీ నవ్వుతూ అయితే మీకు ఆకలి వేస్తుందన్నమాట అని తన మాయతో ఆహారం అందచేస్తాడు ఆకలితో ఉన్న పిల్లలు ఆవుడావుడుమంటూ దానిని తింటారు దాన్ని చూసిన స్వామీజీకి అంతా అర్థమవుతుంది అప్పుడు వాళ్ళని మీరు ఎవరు ఈ వ్యాపారమేంటి మీరెక్కడుంటున్నారు అని అడుగుతాడు అందుకు కీర్తి పాలు ఏడుస్తూ మాకు ఎవ్వరూ లేరు అడుక్కుంటూ ఉండగా ఒక ఆయన పనిచ్చాడు కానీ అన్నం సరిగ్గా పెట్టడం లేదు ఎక్కువ పని చేయించుకుంటున్నాడు మాకు చాలా బాధగా ఉంటుంది అని జరిగిన విషయమంతా చెప్తారు అందుకు స్వామీజీ మీరు నేను చెప్పినట్టు చేయండి మీ జీవితం మారిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళి మేము పని మానేస్తున్నాము అని చెప్పి నా దగ్గరికి రండి అందుకు పిల్లలు పని మానేస్తే మాకు అన్నం ఎవరు పెడతారు మీరు పెడతారా అని అడుగుతారు అందుకు స్వామీజీ అంతకుమించి మీకు బహుమతి లభిస్తుంది నేను చెప్పినట్టు చేయండి అని అంటాడు అందుకు వాళ్ళు సరే అని చెప్పి ఆ కోడిగుడ్లను తీసుకుని అనిల్ దగ్గరికి వెళ్ళి మేమింకా మీ దగ్గర పని చేయము మేం వెళ్ళిపోతున్నాము అని అంటారు అందుకు అనిల్ చాలా కోపంగా మీరు వెళ్ళిపోతే ఎలాగా మీరు వెళ్ళకూడదు అని గొడవ పెట్టుకుంటాడు చాలా పెద్ద గొడవ పెట్టుకుంటాడు పిల్లలిద్దరూ కూడా స్వామీజీ దగ్గరికి వెళ్తారు స్వామీజీతో మమ్మల్ని బంధించడానికి ప్రయత్నించాడు చాలా పెద్ద గొడవ అయింది మేం తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేశాము స్వామీజీ మంచి పని చేశారు అని ఒక పెద్ద కోడిని ప్రత్యక్షం చేస్తాడు దాన్ని పెంచుకోమని చెప్తాడు అందుకు వాళ్ళు సరే అంటారు వాళ్ళు ఆ చెట్టు దగ్గర కోడిని పెంచుకుంటూ ఉంటారు అది తెల్లవారుజామున పెద్ద ఆకారంలోకి మారుతుంది బంగారు కోడిగుడ్లు పెడుతుంది దానిని చూసిన పిల్లలిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు కీర్తి బాలు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది స్వామీజీ మనకి బంగారు మాయా కోడినిచ్చాడు ఈ గుడ్లు అమ్ముకుంటే మనం చాలా డబ్బు సంపాదించవచ్చు అని తమ్ముడితో చెప్తుంది స్వామీజీకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది తర్వాత వాళ్ళు ఆ బంగారు గుడ్డు అమ్ముకొని చాలా పెద్ద ధనవంతులు అయిపోతారు అలా ప్రతిరోజు ఆ కోడి ఆ కోడి గుడ్లను పెడుతూ ఉంటుంది వాటిని అమ్ముకోవడం డబ్బు సంపాదించడం ఆ డబ్బుని చాలా మంది పేదవాళ్ళకి పంచడం వాటితో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం రోజువారు పనిగా మారిపోతుంది అలా వాళ్ళ కష్టం సుఖంతో సుఖాంతం అవుతుంది